మనం మాట్లాడుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తే ఇంకొకసారి కాదు ఎన్నిసార్లైనా గెలవచ్చు. వారిని ఎవరో జైలుకి పంపాలని, వారి మీద ఎవరో కేసులు పెట్టారని ఇతరుల మీద చర్యలు తీసుకోవడం మంచిది కాదు. వారంతా జైలుకి వెళ్ళొచ్చారు కాబట్టి ఆ అపవాదు తుడుచుకోవడానికి అందరినీ జైలుకి పంపితే ఈక్వల్ అవుతారనుకోవడం మంచిది కాదు. ఆయన కడిగిన ముత్యంలో బయటకు రమ్మనండి. అక్రమాలన్నీ లేదని చెప్పుకోనివ్వండి, కోర్టులో చెప్పుకోనివ్వండి, తప్పేమీ లేదు. ఒకవేళ తప్పు చేస్తే శిక్ష వస్తుంది, తప్పు చేయకపోతే అక్విటల్ అవుతారు. అది మానేసి తెలుగుదేశం పార్టీ అందరి మీద, అలాగే చీరాల్లో కిరణ్ కుమార్ని కొట్టి చంపిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? జడ్జి రామకృష్ణని అరే ఒరే అని సంబోధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఏం చర్యలు తీసుకున్నారు? నకరికల్లో షెడ్యూల్డ్ ట్రైబ్ మహిళని ట్రాక్టర్ మీద కొట్టి చంపేస్తే, తొక్కి చంపిస్తే ఏం చర్యలు తీసుకున్నారు? శిరోమండన వరప్రసాద్ చేసిన పోలీసు స్టేషన్లోనే ఏం చర్యలు తీసుకున్నారు? ఒక దళిత యువతిని అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందే పడేస్తే ఏం చర్యలు తీసుకున్నారు? ఒక ఎస్సీ డాక్టర్ని, దళితులు డాక్టర్లు చదవకూడదు కదా, చదివినందుకు అక్కడ ఎంత పిచ్చోడని చెప్పి ముద్రేసి సుధాకర్ని చివరికి చనిపోయేలాగా చేశారే, వారి మీద ఏం శిక్షలు పడ్డాయి? అచ్చెన్నాయుడు గారు ఏం తప్పు చేశారు ఇంతవరకు ఎవరో చెప్పలేకపోయారు. చివరికి అచ్చెన్నాయుడు గారికి ఎటువంటి డబ్బు ముట్టలేదు, ఎటువంటి ఫండ్స్ ముట్టలేదని చెప్పి ఆయనకి బెయిల్ ఇమ్మన్నారు. కొల్లు రవీంద్ర గారు ఏం చేశారు? మత్స్యకారుల్లో పుట్టడమే ఆయన చేసిన తప్ప, బీసీ అవ్వడమే తప్ప. బీసీలు మీతో ఉండకూడదు, ఎస్సీలు మీతో ఉండకూడదు, మీ వర్గం మాత్రమే ఉండాలి. ఉండండి సార్ ఎన్నాళ్ళు ఉంటారు. ఇదే ఎస్ కృష్ణాంజనేయులు గారు, ఇక ప్రశ్నిస్తే మా మీద కేసులు, మీరు అధ్యక్షుడిని మా గురించి పట్టించుకోరు. శాంశరావు గారు నమస్తే. సార్ శాంశరావు గారు నమస్తే. కొండపద్దల సుబ్బారావు గారికి, అదేవిధంగా ఎస్పీ సాహెబ్ గారు మిత్రులకి ఆయన కూడా నమస్కారం. ఎందుకు మరి తెలుగుదేశం నాయకుల్ని వీళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు? అరెస్టు చేయటం మాత్రమే కాదు, అందరిని కూడా రాజమండ్రి జైలుకు పంపేటువంటి ఒక స్కీమును కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, అందరూ A1 A2 అనేటువంటి విమర్శలు చేస్తూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకోవాలి? వాళ్ళను కూడా A1 A2 అనేటువంటి ఆ కేసులు పెట్టి ముద్దాయిలు చేస్తే సరిపోతుంది కదా, మాతో పాటు మీరు కూడా ముద్దాయిలు అంటేనే అది బాగుంటుంది అనేటువంటి దాని మీద. అదేవిధంగా మీ మీద ఎందుకు కేసులు పెడుతున్నారంటే, మీరు కూడా మరి ప్రభుత్వంలో ఉండేటువంటి వైఫల్యాలని విమర్శిస్తున్నారు కదా, తప్పుపడుతున్నారు కదా, మరి అవన్నీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రభుత్వం టాలరేట్ చేసేటువంటి అవకాశం లేదు. నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను శాంశరావు గారు, దళితులు గిరిజనులకు సంబంధించినటువంటి దాడులు ఈ ప్రభుత్వ వైఖరి మీద మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందనేటువంటి అంశం మీద మనం మాట్లాడదాం. కోర్టుల్లో ఏ కోర్టులో అయినా సరే, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఏ కోర్టులో అయినా సరే ఒక అఫిడవిట్ దాఖలు చేశామనంటే అది ప్రమాణపత్రం అండి శాంశరావు గారు. సుప్రీంకోర్టులో మొన్న రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఐడి నమోదు చేసినటువంటి ఏదైతే అఫిడవిట్ దాఖలు చేసిందో, TV5 మీద కానీ మిగతా ఇంకో ఛానల్ ఏబిఎన్ మీద కానీ వేసినటువంటి కౌంటర్ అఫిడవిట్, అది ఒక ప్రమాణపత్రం. ఆ ప్రమాణపత్రంలో ఏం పేర్కొన్నారండి? పేర్కొన్నటువంటి చాలా అంశాలు పేర్కొన్నారు. TV5కు సంబంధించినటువంటి చైర్మన్ గారు, నాయుడు గారు, ఆయన అకౌంట్ నుంచి ఏదైతే రఘురామకృష్ణరాజు అకౌంట్కి డబ్బులు వెళ్ళాయనేటువంటి అంశాన్ని పేర్కొన్నారు. దాంట్లో ఆ ప్రమాణపత్రంలో వాళ్ళు పేర్కొన్నటువంటి అంశం ఏమిటంటే వెళ్ళినట్టుగా సమాచారం ఉంది, అంటే తెలుస్తోంది, వినపడుతోంది, కొనుక్కుంటున్నారు అనుకుంటున్నారు అనేటువంటి అంశాలను మీరు ప్రమాణపత్రాల్లో చేర్చేది? ఏమైనా ఆరోపణలు చేస్తారా? ఇలాంటి ఆరోపణలు చేయడానికి మీరు ప్రమాణపత్రం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వేసేటువంటి ఒక ప్రమాణపత్రంలో ఈ విధమైనటువంటి నిరాధారమైనటువంటి అంశాలని ఎలా పేర్కొంటారు అనేటువంటిది ఈ రోజున ప్రభుత్వం నైతికంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున నాయుడు గారు సవాలు విసిరితే ఎక్కడ ఏ అకౌంట్ నుంచి బదిలీ అయినా చెప్పండి, నా దగ్గర నుంచి అనంటే ఏం సమాధానం ఎందుకు లేదు ప్రభుత్వం వైపు నుంచి? అంటే మీరు విధమైనటువంటి ఆధారం లేకుండానే ఆరోపణలు చేస్తారా? లేదు ఈ రోజున నాయుడు గారు అడిగితే వీళ్ళు చెప్పకపోవచ్చండి, లేదు సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ అఫిడవిట్ మీద విచారణ సందర్భంగా మీరు వేసినటువంటి అఫిడవిట్లో ఈ విధంగా డబ్బులు ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యాయి అంటే ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఏం అకౌంట్లో అనేటువంటి ఆధారాలు అనేటివి కూడా రేపు పొద్దున సిఐడి చూపించాలి ప్రభుత్వం తరఫున. అంటే మేము ఏమైనా ఆరోపణలు చేస్తామో, మా మీద విమర్శలు చేస్తే మేము కేసులు పెడతామో, మేము వేధింపులకు గురి చేస్తాము అనేటువంటి విధంగా ఈ రోజున ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇలాంటి బెదిరింపులకి TV5 భయపడుద్దనో, లేకపోతే TV5 చైర్మన్ గారు, నాయుడు గారు భయపడతారని చెప్పేసి నేను అనుకోవటం లేదు. ఎందుకోసమంటే ఈ వేధింపులు, ఈ బెదిరింపులు, ఈ అక్రమ కేసులు ఇప్పుడు మొదలవ్వలేదండి, ఎప్పుడో మొదలయ్యాయి.
మీ ఈ రోజున టీవీలో డిబేట్ చేసినటువంటి ఆ రోజు అంశం మీనా మూర్తి గారి మీద అదేవిధంగా బిఆర్ నాయుడు గారి మీద అదేవిధంగా దళితుల తరపున అనేక సమస్యల మీద మాట్లాడుతున్నటువంటి జడా శ్రవణ్ కుమార్ గారి మీద సిఐడి కేసులు నమోదు చేసి విచారణకు పిలిచి విచారించినటువంటి పరిస్థితి ఉంది. విచారణకి 70 ఏళ్ళు ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు కూడా విచారణకు వెళ్లారా లేదా అన్ని రోజులు పిలిస్తే ధైర్యంగా ఎదుర్కోలేదా ఏమి ఇట్లాంటి బెదిరింపులు ఇలాంటి బెదిరింపులకి భయపడతారా? ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ గారు ఇంకా ఈ ప్రభుత్వ వైఫల్యాలు ప్రచురిస్తున్నారు కాబట్టి ఆయన నిన్న కాకమొన్న ఆయనకి సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారు మళ్ళీ మీరు రెడ్డి విచారణకు అనేటువంటి విధంగా ఈ రోజున బెదిరింపులు అన్నమాట, రేపు మాపు అరెస్ట్ చేస్తాం అనేటువంటి విధంగా ఈ రోజున బెదిరింపులు ఉన్నాయి. ఒక కేసా అండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో? ఈ రోజున మనం వైఖరి చూస్తే భారతదేశంలో ఎక్కడైనా సరే జర్నలిస్టుల మీద 70 కేసులు పెట్టినటువంటి చరిత్ర ఉందా ఎక్కడైనా సరే? టీవీ ఫైవ్ సంబంధించినటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి రమేష్ కానివ్వండి మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి దాని మీద ఈ రోజున వాళ్ళు నిర్భయంగా రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అనేక అంశాల మీద అమరావతి ఇతర అంశాల మీద 70 కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ విధమైనటువంటి ఈ కేసుల ద్వారాగా బెదిరించాలనేటువంటి ప్రభుత్వ వైఖరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది సరైనటువంటిది కాదు. ఇది కేవలం రాజకీయపరమైనటువంటి అంశాలుగా కాదు, ప్రజలందరూ కూడా దీన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. దేవినేని ఉమామహేశ్వర గారితో ఆయన్ని అరెస్ట్ చేసుకోమనండి, ఆయన జైల్లో పెట్టుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఆయన అరెస్ట్ చేయడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం ఏంటండి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద జరిగేటువంటి అత్యాచారాల్లో వాళ్ళ రక్షణ కోసం ఏర్పడినటువంటి చట్టాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ మీ రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధించడం కోసం దళితులకు సంబంధించినటువంటి చట్టాలను మీరు దుర్వినియోగం చేస్తారా? మీరు ఈ విధంగా మీరు దళితుల భుజాల మీద తుపాకులు పెట్టి మీ రాజకీయ శత్రులుగా ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళని కాల్చాలని చూస్తారా? ఎంతమేరకు ఇది సమంజసం రాష్ట్ర ప్రభుత్వానికి? ఈ రోజున ఇది మొదటిసారి కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 సీట్లు ఇచ్చి ఈ రెడ్లందరూ ఓట్లేశారో లేదో తెలియదు, దళితులందరూ గంపకుత్తగా ఓట్లేశారండి జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకేనా ఈ విధమైన ఈ విధంగా మా యొక్క చట్టాన్ని దుర్వినియోగం చేయటమే కాదు మా మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి రోజున. కొండభద్ర గారు, ఇవన్నీ మీకు తెలవని అంశాలు ఏం కాదు. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి